హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం బీట్రూట్లు 2 తీసుకోండి. బీట్రూట్ ని చెక్క తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు 2 కప్పులు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్ గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని దీనిలో ఒక హాఫ్ కప్ ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోండి. 7-8 ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. వీటిని యాడ్ చేసుకొని 2 నిమిషాలు కంటిన్యూస్ గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవడమేనండి. మీకు జ్యూస్ కనుక ప్యూర్ గా వాటరీగా రావాలి అంటే ఫస్ట్ కాటన్ క్లాత్ ని తీసుకొని దానిలో జ్యూస్ ని యాడ్ చేసుకొని ప్యూర్ చేసుకొని మరలా స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ ఫిల్టర్ చేసుకునే ప్రాసెస్ లో అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ బీట్రూట్ జ్యూస్ ని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు పిల్లల కోసం ప్రిపేర్ చేసే వాళ్ళైతే పంచదార బదులుగా పటిక బెల్లాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పటిక బెల్లాన్ని పాలని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎవరికైనా బీట్రూట్ జ్యూస్ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Keep watching our channel for more videos. Thank you.